దశాబ్దాల తెలంగాణ ప్రజల కల సాకారమైంది. ఇక తెలంగాణ రాష్ట్రం అఫీషియల్ గా ఏర్పడడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అంతే కాదు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న స్వపరిపాలనకు నిదర్శనమైన తెలంగాణ రాజముద్ర కూడా రెడీ అయ్యింది. ఈ రాజముద్రను రూపొందించిన లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. మరి వారేం చెప్తారు ఈ రాజముద్రకు సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రాజముద్రను ఎలా రూపొందించారు? ఫస్ట్ మీ మైండ్ లో ఏమనిపించింది దీని గురించి? అంటే తెలంగాణ అంటేనే యాక్చువల్గా ఇంపార్టెంట్ గా నేను దీంట్లో యూజ్ చేసిన రెండు మూడు ప్రతీకలు యూజ్ చేశాను. ఏంటంటే చరిత్ర సంస్కృతి. ఆ చరిత్ర సంస్కృతి అంటే ఫస్ట్ మనకు కనిపించేది, మన తెలంగాణలో రిప్రజెంట్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే కాకతీయ ఆర్చ్. అది 11వ-12వ శతాబ్దం నుంచి ఉన్న అప్పటి చరిత్ర. అది యూజ్ చేస్తూ కింద చార్మినార్ యూజ్ చేశాం. అది 423 ఏళ్ళ చరిత్ర. ఈ రెండు కలుపుతూ డిజైన్ చేసి పైన మాత్రం అశోక ముద్ర యూజ్ చేశాం. అది ఏంటంటే ఇట్స్ నేషనల్ సింబల్. సో దీని చుట్టూ ఒక బంగారు తెలంగాణ అని చెప్పడం కోసం, బంగారు తెలంగాణ కావాలని అనుకుంటున్నారు ప్రజలంతా. సో అది కూడా కేసీఆర్ గారు చెప్తూ ఉన్నారు. సో అందుకని ఆ బంగారు కలర్, అది బంగారు కలర్ అంటే ఇట్స్ అది తెలంగాణ సాయిల్ అని చెప్పుకోవచ్చు. బంగారు తెలంగాణ కావాలనుకుంటున్నారు కాబట్టి అది. తర్వాత మిగతాది అంతా కలర్ అంతా గ్రీన్లో యూజ్ చేసినా కాబట్టి పాడి పంటలతో పచ్చగా తెలంగాణ ఉండాలని చెప్పి ఆ గ్రీన్ కలర్ ఉపయోగించి డిజైన్ చేయడం జరిగింది. సో పైన మాత్రం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంగ్లీష్లో పెట్టి తెలంగాణ ప్రభుత్వము తెలుగు, తెలంగాణ సర్కార్ ఉర్దూ, కింద సత్యమేవ జయతే అని హిందీలో యూజ్ చేసి మొత్తం నేషనల్ ఇంటిగ్రిటీ ఇవన్నీ యూజ్ చేస్తూ డిజైన్ చేయడం జరిగింది. ఈ సింబల్ని ఫస్ట్ కేసీఆర్ గారి గురించి చూపించినప్పుడు ఏమన్నారు తను? కేసీఆర్ గారు, ఇప్పుడు కేసీఆర్ గారికి ఏం కావాలో మనకు తెలిసిపోతుంటుంది. కేసీఆర్ గారు మాట్లాడే రోజు మనం ఫాలో అవుతుంటాం కాబట్టి, తన స్పీచెస్ తను ఇవన్నీ మనం ఫాలో అవుతుంటాం కాబట్టి తనకేం కావాలో నాకు అర్థమైపోయి నేను ఆ డిజైన్ చేశాను. నేను అది కేసీఆర్ గారు కూడా వెంటనే ఫస్ట్ ఇంప్రెషన్లే తను యాక్సెప్ట్ చేశారు డిజైన్ని. చిన్న చిన్న డిజైన్ కొంచెం మార్పులు చేర్పులు చెప్పి మళ్ళీ తయారు చేసి తీసుకెళ్ళాను, అది ఫైనల్ చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రం అనేది తెలంగాణ ప్రజల పోరాటానికి ప్రతీక. అటువంటి రాష్ట్రానికి సంబంధించిన సింబల్ అంటే ఎప్పుడు చరిత్ర ఉన్నంత వరకు ఈ సింబల్ ఉంటుంది. దాన్ని రూపొందించడం మీకు ఎలా ఉంది? నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే నేను మొదటి నుంచి నేను ఆర్టిస్ట్గా ఎప్పుడైతే నేను నా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ మొదలుపెట్టానో అప్పటి నుంచి కూడా నేను తెలంగాణ కల్చర్, తెలంగాణ పీపుల్ని డిపిక్ట్ చేస్తూ వచ్చాను. తర్వాత నేను కూడా ఉద్యమంలో చాలా వాటిలో నేను కూడా పాల్గొన్నాను. అంటే ఆర్టిస్ట్గా నా ప్రయత్నము, నా కాంట్రిబ్యూషన్ అదంతా ఉంది. సో నేను ఇది ఒక ఎంబ్లెమ్ చేయడం అనేది, అది మనం ఉన్నా లేకపోయినా ఇది ఫర్ ఎవర్ కాబట్టి ఇది ఎప్పటికీ ఉంటుంది మనం ఉన్నా లేకపోయినా. అందుకని నాకు ఇది చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. నేను రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి చేయబోయే సంతకం కూడా మీ రాజముద్ర మీదనే ఉంటుంది. సో ఎలా ఉంది ఫీలింగ్, ఎలా ఉంది? నేను చాలా గర్వంగా, చాలా గొప్పగా, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. నేను చేసిన లోగో ఎప్పటికీ ఉండిపోతుంది కాబట్టి. కాకతీయుల కళా ప్రతిభకు అద్దం పట్టే శిలాతోరణం, హైదరాబాద్ అంటే వెంటనే గుర్తొచ్చే చార్మినార్తో ఈ రాజముద్ర రూపొందించబడింది. ఇటువంటి రాజముద్రను రూపొందించడం తనకెంతో సంతోషంగా ఉందంటున్నారు లక్ష్మణ్ గారు. వీడియో జర్నలిస్ట్ కోటితో స్వప్న, ఎక్స్ప్రెస్ టీవీ, హైదరాబాద్.